నవంబర్ 24 నుండి డిసెంబర్ 4 వరకు న్యూజిలాండ్ ఆక్లాండ్ లో జరుగుతున్న కామన్వెల్త్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ లో అనకాపల్లి జిల్లా అనకాపల్లి ఎస్ఎస్ఎస్ సేవా సంఘ్ జిమ్ కు చెందిన విద్యార్థిని జార్జుల రామలక్ష్మి మన దేశం తరపున ప్రాతినిధ్యం వహించి మహిళల సీనియర్ 57 కేజీల విభాగంలో స్కౌట్స్ లో 165 కేజీలు బ్రెంచ్ ప్రెస్ 100 కిలోలు డెడ్ లిఫ్ట్ 165 కిలోలు ఎత్తి 3 స్వర్ణాలతో పాటు టోటల్ గా 430 కేజీలు మరో స్వర్ణంతో మన భారత్కు మొత్తం 4 స్వర్ణాలతో పాటు 3వ స్ట్రాంగ్ ఉమెన్ ఆఫ్ కామన్వెల్త్ అవార్డు కైవసం చేసుకున్నారు. ఆమె విజయం పట్ల ఎస్ఎస్ఎస్ జిమ్ విద్యార్థులు అధ్యక్షులు మరియు అనకాపల్లి జిల్లా పవర్ లిఫ్టింగ్ ప్రధాన కార్యదర్శి గౌరవ అధ్యక్షులు అప్పలనాయుడు కోచ్ బద్రీనాథ్ అధ్యక్షులు నీల ట్రెజరర్ వేగి అజయ్ క్రీడాకారులు పెద్దలు జిమ్ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు రామలక్ష్మి, ఇంటర్నేషనల్ పవర్ లిఫ్టర్ని. విశాఖ జిల్లా అనకాపల్లిలో ఉంటాను. కామన్వెల్త్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ ఆడడానికి న్యూజిలాండ్ వచ్చాను. ఈ గేమ్స్ నవంబర్ 24 నుంచి డిసెంబర్ 4 వరకు జరుగుతున్నాయి. నిన్న 1వ తారీఖున నా కాంపిటీషన్ అయ్యింది. అందులో నాకు 4 గోల్డ్ మెడల్స్ వచ్చాయి. ఈ కాంపిటీషన్ ఆడడానికి నేను చాలా అంటే చాలా కష్టపడి వచ్చానండి. చాలా వరకు పొలిటికల్గా ట్రై చేశాను, గవర్నమెంట్ నుంచి ట్రై చేశాను, ఆర్థికంగా చాలా వరకు పెద్దల్ని కలిశాను. ఎవ్వరూ నాకు ఒక్క రూపాయి కూడా చేయలేదు. ఇలాంటి మెడల్స్ నాకు సాధించాలని చాలా ఆశగా ఉంది. కానీ స్పాన్సర్షిప్ లేక ఆర్థిక సహాయం లేక చాలా కష్టపడుతున్నానండి. ఆడాలన్న తపన ఉంది, కానీ ఎవరు ప్రోత్సాహం చేయకపోవడం వల్ల నేను ఇంత దూరం వస్తానని అనుకోలేదు. కానీ అప్పు చేసి మరీ నేను ఇక్కడికి వచ్చి ఆడడం జరిగింది. ఇప్పుడు అన్ని గేమ్లకి స్పాన్సర్షిప్ చేస్తున్నారు, ఎంకరేజ్ చేస్తున్నట్టుగా అందరికీ చేసినట్టుగా నాకు చేసి ఉంటే నేను ఇంకా ఎన్నో మెడల్స్ సాధించాలని నాకు ఉంది. ఎప్పటికైనా సరే ఈ మెడల్స్ చూసైనా సరే ప్రభుత్వం ఇక పైనుంచి నాకు అందరికీ ఈ ఆర్థిక సాయం అనేది అందిస్తే నేను చాలా చాలా రుణపడి ఉంటానని మీకు తెలియజేస్తున్నానండి. ఇలాంటి మెడల్స్ ఇంకెన్నో తీసుకొచ్చి మన దేశానికి మన రాష్ట్రానికి ఎంతో పేరు తీసుకొస్తానని ఆశిస్తున్నాను.